అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోరిక మేరకు బెల్లంకొండ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి పొదిలి రాఘవేంద్ర థియేటర్లో ప్రదర్శింపబడుతున్న భీమ్లా నాయక్ సినిమా సోమవారం మధ్యాహ్నం మ్యాట్నీ షో కేవలం తమ కళాశాల విద్యార్థుల కొరకు ప్రదర్శించారు. సుమారు 400 మంది విద్యార్థిని విద్యార్థులు కేరింతలతో ఉత్సాహంగా థియేటర్ వద్ద కొద్దిసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు, బి ఫార్మసీ లెక్చరర్ షేక్ హమీదా, అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థిని జే మానస మీడియాతో మాట్లాడారు. మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి మహిళల కొరకు ఒక కవితను కూడా రూపొందించారు. ఈరోజు బిట్స్ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి భీమ్లా నాయక్ సినిమా చూడాలన్నటువంటి ఉత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు కోరటంతో ఈరోజు పొదిలి పట్టణంలో శ్రీ రాఘవేంద్ర సినిమా హాల్ యాజమాన్యంతో మాట్లాడి ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయటటువంటిది జరిగింది. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మా విద్యార్థినులు అందరూ కూడా భీమ్లా నాయక్ సినిమాని చూడటం కోసం అని చెప్పి మమ్మల్ని అనుమతి అడిగి ఉన్నారు. మేము ఈ థియేటరు యాజమాన్యంతో మాట్లాడి ఈ షోను మొత్తము మేము మా పిల్లల కోసము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించాము. ఆడవాళ్ళ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అని అన్న దానికి ఓ మగవ పురిటి నొప్పులు తెలియని పురుష జాతికి తల్లివై కష్టంలో ముందుండి సుఖంలో కిందుండి విజయంలో వెనుకుండి ఎల్లప్పుడూ పక్కనే ఉన్న ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక బిడ్డగా అక్కగా పిన్నిగా భార్యగా వదినగా ఇలా ఒక పాత్ర ఏమిటి అన్ని పాత్రల్లో అన్ని రంగాలలో నీ తనదైన శైలిలో ఎన్నో అన్ని రకాలైన అవతారాలలో తనదైన శైలిలో చక్కగా పోషించుకుంటూ సకాలంలో పరుగులు తీస్తూ అందరికీ కావలసిన అన్ని అందిస్తూ అక్షయ పాత్రని పోషిస్తున్న మహిళా మూర్తి శక్తికి పాదాభివందనం. షేక్ హమీదా, నేను ఫార్మసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక కాలేజ్ మొత్తంతో ఈరోజు భీమ్లా నాయక్ సినిమాకి రావడం, విషింగ్ ఏ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్స్ ఇన్ ద వరల్డ్. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్త్రీలు సో పురుషులతో ఏమాత్రం తగ్గకుండా అన్ని రంగాలలో పురుషులకు ఏమాత్రం తగ్గకుండా అన్ని రంగాల్లో వాళ్ళు పోటీగా సమానంగానే ఉన్నారు. సో ఎందుకంటే అవకాశాలు రావాలి కానీ గెలుపు జెండా ఎగరవేయడానికి మహిళలు ఎప్పుడూ ముందే ఉంటారు. సో థ్యాంక్ యూ.